పుల్వామా లాంటి ఘటనలు జరిగినప్పుడు నాకు తెలిసి ముందుగా మనం మనకి చాలా ఆగ్రహానికి గురయ్యాం తర్వాత నెమ్మదిగా మనం బాధితులం అనే భావం నుంచి అపరాధ భావన పగ తీర్చుకునే నైజం వస్తుంది ఈ సంక్లిష్టతల మధ్య అంత అస్పష్టంగా తయారై దేశం ఉగ్రవాదానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియని అయోమయానికి గురవుతుంది చూడండి ప్రస్తుతం మీరు చెబుతున్న సమస్య పుల్వామాని ఉదాహరణగా చూపిస్తూ దీన్ని ఉగ్రవాదం అంటున్నారు కాని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇదొక పథకం ప్రకారం జరిగింది వాళ్ల ఉద్దేశంలో ఇది ఉగ్రవాదం కాదు వాళ్లు వాళ్ల లక్ష్యాలను ఒక పథకం ప్రకారం నెరవేర్చుకోవాలనుకుంటున్నారు కనీసం వాళ్లు దీన్ని రహస్యంగా కూడా ఉంచలేదు వాళ్లు ముందే చెప్పారు మేము మిమ్మల్ని ఊచకోత కోస్తామని కాబట్టి ఇది ఉగ్రవాదం కాదు అది వాళ్ల వాళ్లు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది వాళ్లు ఏది అయిందని నమ్మారో దాన్ని వాళ్లు అమలుపరుస్తున్నారు ఒకరు చనిపోవటానికి సిద్ధపడ్డారంటే వాళ్ల నమ్మకం చనిపోగలిగేంత బలంగా ఉందనే కదా కాబట్టి ఏది అయిందని వాళ్లు నమ్మారో వాళ్ళది చేస్తున్నారు ఇక్కడ మీ వైపునుంచి చూస్తే మీరు ఈ దేశానికి ఏది సరి అయిందో అది చేస్తున్నారా ఇది మీరు నిర్ణయించుకోవాలి దీంట్లో ఆవేశపడేందుకు గాని ఇంకొకరిని ఉగ్రవాది అనే ముద్ర వేస్తే వచ్చే తృప్తిని పొందేందుకు గాని ఏమీ లేదు మీరర్ధం చేసుకోవాల్సిందొకటే ఎవరైనా తన ప్రాణం పెట్టి నమ్మిన విషయాన్ని గెలిపించాలనుకుంటే మీ కార్యాచరణ ఏమిటో మీరు నిర్ణయించుకోవాలి అదేమిటో చెప్పి దానిమీద పనిచేయాలి ఒక శతాబ్దంపాటు మనం దేశ స్వతంత్రం కోసం పోరాడాం అంటే మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఒక శతాబ్దం పట్టింది ఎన్నో ప్రాణత్యాగాలు జరిగాయి దూరదృష్టి లేక ఇంకొన్ని వేల ప్రాణాలు పోయాయి విభజన జరిగి మనకి బిడి స్వతంత్రం వచ్చిన తరువాత ఒక విభజనకే మనం పది లక్షల మరణాలు పది లక్షలపైన ప్రాణత్యాగాలు వైపుల సుమారు ఒకటిన్నర కోట్ల మంది వలసలు దుఃఖం ఎవరిదైనా దుఃఖమే నాకు డెబ్భై ఏళ్లుగా ఇది సద్దుమణగలేదు సరికదా ఇప్పటికీ చాలామంది కుదురుకోలేదు రెండు వైపుల గురించి చెప్తున్నా ఎలా మర్చిపోతున్నాం దీన్ని మళ్ళీ మరో విభజన గురించి మాట్లాడుతున్నామేమిటి కాబట్టి మనం నిర్ణయించుకోవాలి నా మనసులో అది స్పష్టంగా ఉంది అన్నిటికంటే ముఖ్యమైంది మన ప్రజలందరికీ ఏది భారతదేశమో ఏది భారతదేశం కాదో స్పష్టంగా చెప్పాలి ఈ అస్పష్టత నిరంతరంగా కొనసాగించకండి నూటికి నూరు శాతం ఇది మన దేశం ఇది మనది కాదు అని నిర్ణయించుకుని ప్రజల శ్రేయస్సుకేం కావాలో అది చేద్దాం మనం నిరంతరం పది మంది కూర్చుని సరిహద్దు ఎక్కడా అనే చర్చలు ఎంతకాలం స్వతంత్రం వచ్చిన తరువాత దాదాపుగా రెండు తరాలు వెళ్లిపోయాయి ఇంకా మనం అదే చర్చిస్తున్నాం ఇదే సమయం ఒక దేశం యొక్క చైతన్యం ఇలాంటి సంఘటనతో నిద్రలేచినప్పుడు దయచేసి అందరూ దీన్ని గుర్తించి ఆ లక్ష్యం వైపు అడుగులు వేయండి ఎందుకంటే దేశ సార్వభౌమత్వం ఎంతో ముఖ్యం నాకు నా మనసులో మాత్రం ఈ ప్రపంచమంతా ఒకటిగా అంతా ఒకటని హాయిగా జీవిస్తూ ఉంటే అది ఎంతో బాగుంటుంది కాని మనం ఇంకా అక్కడికి రాలేదు ఒక దేశం అనేది మీరు నిర్వహించగల అతిపెద్ద పరిధి మీకు మనుషుల శ్రేయస్సు కావాలంటే మీరు దాన్ని ఒక దేశంగానే చేయగలరు మీరు దాన్ని ఒక ప్రపంచంగా ఉద్దేశించి మాట్లాడలేరు దానికి అంతటి యంత్రాంగం లేదు ఇంకా కాబట్టి ఈ దేశం సుమారు ఒకటి పాయింట్ మూడు బిలియన్ల మంది ప్రజలు అనేది తనకి తానుగా ఒక ప్రపంచం ఈ ప్రజల జీవితాలను సుసంపన్నం చేసుకునే దిశగా తీసుకెళ్లాలంటే ఈ తరానికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి భౌగోళికంగా ఏది మనదేశం ఏది కాదు మనం దేనికి నిలబడ్డామనే విషయాలు దీన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం మన పని బాధాకరంగా ఏవైనా జరగక్కోడనివి జరిగితే ఏం చేయలేం ఎందుకంటే అది మన ఉద్దేశ్యం కాదు నేను ప్రతీకారం గురించి దెబ్బతీయటం గురించీ చెప్పటం లేదు అది మన లక్షణం కాదు కాని ఈ దేశానికి ఈ సమస్యకు పరిష్కారం చాలా ముఖ్యం ఈ దేశ ప్రజలందరూ అభివృద్ధి చెందటానికి ఈ దేశంలోని నాయకులు దోహదపట్టడం వారి కర్తవ్యం అందుకు మన సరిహద్దులు ప్రశాంతంగా ఉండటం ఎంతో ముఖ్యం ఎందుకంటే మన జవాన్ల సేవలు త్యాగాలు ఇచ్చిన ధైర్యం వల్లే ఈ రోజున మీరు మీ కవిత్వం రాసుకుంటున్నారు నేను నా ఆధ్యాత్మికత చేసుకుంటున్నాను ఇంకొకరు వారి యోగా చేసుకుంటున్నారు మరొకరు వారి వ్యాపారం చేసుకుంటున్నారు వీటన్నిటికీ మూలం దేశంలో ఒక నిలకడ కలిగిన పరిస్థితి అది మనం చెయ్యలేకపోతే మన ప్రథమ కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నట్టే మనం ప్రశాంతంగా ఉండటం లేదు అమాయకంగా ఉన్నామంతే